హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనతో పాటు క్యాన్సరు, హైపర్ టెన్షన్ ఇట్లాంటి బోల్డెన్ని వ్యాధుల గురించి, బయోమాలిక్యులర్ మెడిసిన్ గురించి మాట్లాడటానికి డాక్టర్ శ్రీదేవి గారు వచ్చారు. నమస్కారం. నమస్తే సార్. శ్రీదేవి గారు, యు హ్యాడ్ బీన్ ట్రీటింగ్ మెనీ పేషెంట్స్ ఈ మధ్యకాలం. హైపర్ టెన్షన్ ఎలా డీల్ చేస్తున్నారు మీరు? వాట్ యు థింక్ హైపర్ టెన్షన్ ఈజ్ రివర్సిబుల్? యా, ఇట్ ఈస్ డెఫినెట్లీ రివర్సిబుల్ అండి. వై? బికాస్ జనరల్గా మనం ఎవరికైనా హైపర్ టెన్షన్ వచ్చినా, డయాబెటీస్ వచ్చినా, అది దీర్ఘకాలిక రోగం, దానికి లైఫ్ లాంగ్ మందులు వాడాలి అన్న మిస్కన్సెప్షన్ అనేది బ్రెయిన్లో ఉంది. దిస్ ఈజ్ డ్యూ టు ఎలా అంటే, అది వేసుకునే మందులు అనేవి కరెక్ట్ మెడికేషన్ వేసుకోకపోవడం వల్ల లైఫ్ లాంగ్ వాడాల్సిన దీర్ఘకాలిక రోగం కింద అది కన్వర్ట్ అయింది మనకి. అంటే ఎందుకు వస్తుంది అసలు హైపర్ టెన్షన్? హై బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుంది? హై బ్లడ్ ప్రెషర్ అనేది మన బాడీలో రెనిన్ యాంజియోటెన్సిన్ యాక్టివేషన్ ఎంజైమ్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల అది యాక్టివేట్ అయ్యి ఏమవుతుంది అంటే, మనకి హైపోథలామస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి సిగ్నలింగ్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు మనకి కిడ్నీస్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే కార్టికోస్టెరాయిడ్స్ ఏవైతే ఉంటుందో దానివల్ల ఎలివేట్ అయ్యి అది మనకి కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే కన్స్ట్రిక్షన్ జరుగుతుందో అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా అవ్వదు, అప్పుడు రైజ్ అయ్యే ప్రెషర్నే మనం బ్లడ్ ప్రెషర్ అని చెప్పి అంటాం. అంటే బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్. అంటే హైపోథలామస్ గివ్స్ ఎ సిగ్నల్ టు లివర్ అండ్ కిడ్నీస్ విచ్ విల్ రిలీజ్ రెనిన్ అండ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. దీస్ ఎంజైమ్స్ దే గో అండ్ డు వాసో కన్స్ట్రిక్షన్. ఇప్పుడున్న మెడికేషన్ ఏంటి? లైక్ వాట్ ఎవర్ ద మెడిసిన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో, ట్రీట్మెంట్ బయట ఏదైతే జరుగుతుందో, ఏదైతే మనకి ఫస్ట్ రీజన్ ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ ఏదైతే బ్రెయిన్ నుంచి సిగ్నలింగ్ వస్తుందో అక్కడ కాకుండా ఎండ్ రియాక్షన్ దానికి ఏదైతే జరుగుతుందో వాసో కన్స్ట్రిక్షన్, జస్ట్ దాన్ని వాసో డైలేట్ చేస్తున్నారు అంతే తప్ప దాని ఫస్ట్ రీజన్ ఏదైతే మనకు ఆ సిగ్నలింగ్ పాత్వే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ అనేవి ఇవ్వట్లేదు. అంటే రిలీజింగ్ ఆఫ్ రెనిన్ అండ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ని ఆపట్లేదు. దాని నుంచి వచ్చే లాస్ట్ ఎండ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో వాసో కన్స్ట్రిక్షన్, జస్ట్ దాన్ని డైలేషన్ చేస్తున్నారు అన్నమాట. వాసో డైలేట్ చేస్తున్నారు. ఎస్. బీటా బ్లాకర్స్ కానీ ఇవన్నీ అంతే. సో ఇవన్నీ వాసో డైలేటర్స్ బేసిక్గా. ద కామన్ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ ఏవైతే ఇప్పుడు బయట ఇస్తున్నారో నథింగ్ బట్ అన్నీ చేసేది మనకి వాసో డైలేషనే. సో వాసో డైలేషన్ ఫర్దర్ కాంప్లికేషన్ కూడా దారితీస్తుంది కదా. ఇఫ్ దే ఆర్ డయాబెటిక్, డయాబెటిక్ న్యూరోపతికి, పెరిఫెరల్ న్యూరోపతికి కూడా దారితీస్తుంది కదా. దాంతో పాటు మనకి కొన్ని కేసెస్లో మనకు అది ఏమవుతుంది అంటే వారికోస్ వెయిన్స్ కింద, హార్ట్ మీద, ఇదంతా కూడా జరుగుతుంది. దాని యొక్క ఎఫెక్ట్ అనేది అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ కూడా వస్తుంది కదా. ఎస్. బికాస్ వన్స్ ద వెసల్స్ ఆర్ డైలేటెడ్. ఆబ్వియస్లీ న్యూరోపతి అనేది చాలా మేజర్ కంప్లైంట్ వాట్ వీ సీ ఇన్ పేషెంట్స్. కంప్లీట్గా బర్నింగ్, టింగ్లింగ్, నమ్నెస్ ఇదంతా చాలా ఎక్కువ మందిలో మనం వింటాం. జనరల్గా ఏం చెప్తా ఉంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇది కామన్గా వస్తుంది అని చెప్పంటాం, కానీ ఇది రోగం యొక్క ప్రోగ్రెషన్ కాదు. ఏదైతే మెడిసిన్ వేసుకుంటున్నామో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఇది. ఓకే. సో ఇప్పుడు డిసీజ్ ప్రోగ్రెషన్ కాకుండా సైడ్ ఎఫెక్ట్ ఈస్ మోర్ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు డిసీజ్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఎట్లా రివర్స్ చేస్తారు? ఇప్పుడు బయోమాలిక్యులర్ మెడిసిన్లో మా సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో మేము ఇచ్చే మెడిసిన్ బ్యాక్ ఆఫ్ ద నెక్ చెప్తాం, ఎక్స్టర్నల్ అప్లికేషన్. అది బ్యాక్ ఆఫ్ ద నెక్ అప్లై చేసినప్పుడు అక్కడ అబ్జార్బ్ అయ్యి అది మనకి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే సిగ్నలింగ్ పాత్వే ఉందో, లైక్ ఈ వాసో కన్స్ట్రిక్షన్ అంతా జరగడానికి రెనిన్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ పాత్వేని స్టాప్ చేస్తుంది అది. సో రాదర్ దాన్ ఎండ్ స్టేజ్ డైలేషన్ కాకుండా స్టార్టింగ్లోనే బ్రెయిన్కి సిగ్నల్ పంపించి టు కంట్రోల్ దట్ పాత్వే మేము మెడిసిన్ అనేది ఇస్తాం. సో వన్స్ ద పాత్వే ఇస్ కంట్రోల్డ్ ఆటోమేటికలీ దీస్ ఎంజైమ్స్ ఆర్ నాట్ సీక్రెటెడ్. అంతే. ఎంజైమ్ సీక్రెషన్ జరగకపోతే వాసో కన్స్ట్రిక్షన్ జరగదు. సో మీరు అంటే మీరు అనేది ఇప్పుడున్న ట్రీట్మెంట్ మెథడాలజీ ఎండ్ డిసీజ్ యొక్క లాస్ట్ స్టేజ్ని ట్రీట్ చేయడానికి ఉంది. మీరేమో చాలా మందిని మేము ట్రీట్ చేస్తున్నాం కూడా ఇదే పద్ధతిలో మా ఈ మెడిసిన్తో. మెనీ కేసెస్ అండి, లైక్ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పటికి ఏదైతే లైక్ దే ఆర్ ఆన్ సమ్ ఎంజీ టాబ్లెట్తో వస్తారు,
మెనీ పేషెంట్స్ భయపడుతూ కూడా ఉంటారు, మేము స్ట్రైట్ అవే వాళ్ళని రాగానే మీరు స్టాప్ చేయండి, ఓన్లీ మాది ఇది అప్లై చేసుకుంటే చాలు అని చెప్పి. బట్ కామన్గా వాళ్ళ మైండ్లో ఏదైతే ప్రొఫౌండ్గా ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత ఫిక్స్ అయిపోయి మెడిసిన్ ఏదైతే ఉందో అది స్టాప్ చేయడానికి కూడా వాళ్ళు కంగారు పడతారు. కానీ వన్స్ మంది అప్లై చేసిన తర్వాత అది బీపీనే కంట్రోల్ చేయడం కాకుండా సైకోసొమాటిక్గా వాళ్ళని కొంచెం రిలాక్స్డ్ అండ్ కామ్గా కూడా ఉంచుతుంది. ఇది వాళ్ళ అటెండెన్స్ చాలా కామన్గా చెప్పే విషయం అన్నమాట వన్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత. సో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా బాగుపడుతుంది, కూల్గా ఉంటుంది, కూల్ అండ్ కంపోజ్డ్గా. సో దట్స్ హౌ యూ డూ, యూ డీల్ విత్ హైపోథాలమస్ అండ్ హైపర్టెన్షన్. హైపోథాలమస్ని, పిట్యూటరీ గ్లాండ్స్ని, అక్కడ వచ్చే యాజిటేషన్ని మీరు కంట్రోల్ చేస్తాం. యాజిటేషన్ కంట్రోల్ చేస్తున్నా, సిగ్నల్ సినాప్సిస్ని కంట్రోల్ చేస్తున్నా, బోత్ రెండింటిని కంట్రోల్ చేస్తాం. సిగ్నల్ సినాప్సిస్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో యాజిటేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. అయినప్పుడు దే బికేమ్, దేర్ బిహేవియర్ బికమ్స్ కామ్ అండ్ కంపోజ్. ఎస్. సో దట్స్ హౌ దేర్ సోషియలాజికల్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఆల్సో బెటర్డ్. బెటర్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళ వాల్యూస్ కూడా బెటర్ అవుతాయి, ద బీపీ లెవెల్స్ ఆల్సో నార్మల్కి వస్తాయి అన్నమాట వాళ్ళవి. సో ఎన్నాళ్ళలో వస్తుంది? సి జనరల్గా దట్ డిపెండ్స్. ఇప్పుడు వాళ్ళు చాలా టూ హైపర్టెన్సివ్గా ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో 170, 160 అలా చూస్తూ ఉంటాము. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఆన్ అన్ యావరేజ్ మనం చెప్పుకున్నట్టయితే 6 to 7 months ఇస్ ద టైం మేము చెప్పే టైం అన్నమాట. దాంట్లో ఇంకా మేము ఇచ్చిన మెడిసిన్ని కూడా ఇంకా స్టాప్ చేయొచ్చు వన్స్ ఆ పాత్వే కరెక్ట్ అయిపోయిన తర్వాత. సో ఆఫ్టర్ 7 months ఆర్ 1 year మీ మెడిసిన్ కూడా వాడక్కర్లేదు. సో దే కెన్ కంప్లీట్లీ ఇగ్నోర్ ద ఇష్యూ. ఎస్, వెరీ గుడ్. సో దట్స్ హౌ యు అడ్రస్ ది ఇష్యూ ఆఫ్ హైపర్టెన్షన్. అవును, అంటే దీన్ని మనం దీర్ఘకాలిక రోగంలో చూడట్లేదు. కొంతకాలం ఏదైతే పాత్వే కరెక్షన్ జరగాలో అది జరిగేంత వరకు మాత్రమే మెడిసిన్ ఇస్తాం. వన్స్ దట్ గాట్ కరెక్టెడ్ ఇంకా మా మెడిసిన్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మీది వేసుకునే మెడిసిన్ కాదు కదా, పూసుకునే మెడిసిన్. అంటే ఇట్ డిఫర్స్. మాక్సిమం మా మెడిసిన్స్ అన్ని కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్సే ఉంటాయండి, ఓన్లీ 20% మాత్రమే ఇంటర్నల్ ఉంటాయి. దిస్ ఇస్ హౌ విత్ అన్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ you are able to reverse hypertension. Yes. And this you are talking to me with very much confidence. Yes, because we are doing that. You are doing that. Yes. And you have seen, what is the percentage of reversals you have seen? 70 to 80%. Aa migilindi kuda vaalu vaadakapothe reverse avale tappa general ga andarki it is reversible completely. Yes. So it's a great achievement. Yes. సో ఒకసారి హైపర్ టెన్షన్ రిలీజ్ కనుక రివర్స్ అయితే ఐ థింక్ లాట్ ఆఫ్ ఇష్యూస్ కెన్ బి సార్టెడ్ అవుట్. హైపర్ టెన్షన్ లీడ్స్ టు కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ లీడ్స్ టు పారాలిసిస్. సో మెనీ కాంప్లికేషన్స్ ఆర్ దేర్. సో యు ఆర్ అడ్రస్సింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ ఇష్యూస్. దిస్ ఈస్ కాల్డ్ నిప్పింగ్ ఇన్ ద బడ్. ఎగ్జాక్ట్లీ, టార్గెటింగ్ ద రూట్ కాస్. అంటే మీరు దాన్ని అక్కడి నుంచి ప్రబలి ఇది వ్యాధి చాలా పెద్ద మరిచెట్టు అయ్యి దీని ఊడలు, ఎందుకంటే దీని కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పెరాలిసిస్ వచ్చి, ఇవన్నిటి నుంచి మీరు కాపాడుతున్నారు పేషెంట్ని. ఎక్సలెంట్.